ఈరోజు వికలాంగుల సమస్య మీద వెళ్ళాం నాన్న వాళ్ళకి పెన్షన్లు చాలా బేద పరిస్థితి ఉంది మాకు రావటం లేదమ్మా అన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎంబడే అతను కన్సర్న్ ఆఫీస్ అని పిలిచారమ్మ పిలిచి ఎంబడే సంతకాలు పెట్టి వీళ్ళకి ఇమిడియట్ గా చేయమని చెప్పారు నాన్న పోయిన పని అయిపోయింది వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఫోన్లు చేసి నన్ను అడుగుతుంటారు అమ్మా ప్రజా దర్బార్ అన్నారు మీరు రావాలమ్మా అదేదో చూద్దాము రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మీరు బాగా పని చేశారు ఇప్పుడు కూడా ఆ గవర్నమెంట్ ఏదో వచ్చింది రెండంటే వచ్చాను ఎంబడే చేయించాను పోతున్నాను నాన్న ఇది జరిగింది 20 మంది వచ్చారు నాన్న ఇప్పుడు కూడా ఇంకా అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అతను కూడా ఉద్యోగం కావాలంటే మీరు తర్వాత కలవమని చెప్పారు వేరే అతంది కేసీఆర్ పాలన అప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లా ఉంది నాన్న వరకు ఉన్నప్పుడు ఒకటమ్మ ఇక్కడ ఇక్కడ మీకు ప్రెస్ వాళ్ళకి నేను చెప్పేంత గొప్పదాని కాదు మీరు ఎప్పుడు ఇక్కడ కనెక్షన్ లో ఉంటారు ప్రజా దర్బార్ అనే పేరులోనే మనకి అర్థమైపోతుంది ప్రజల కోసం పెట్టిందని ఇంతకుముందు ఏం జరిగిందో మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు ఇప్పుడు ఇట్లా ఒకటే చెప్తున్నా ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి ప్రజలతో కాంటాక్ట్ ఉండాలి మనం గెలుస్తానే సంబంధం లేనట్టు ఉంటే ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా నాయకుడు అనేవాడు ప్రజల సంబంధాల్లో ఉండేవాడే కంటిన్యూ అవుతూ ఉంటాడు ఒకవేళ మార్పు కోసం అయినా కూడా ఇంతమంది జనం పంజరాలు తెంచుకొని వచ్చినట్టు ఇన్ని సమస్యలు చెప్తున్నారు అంటే మరి బంగారు తెలంగాణ ఉండుంటే ఇన్ని సమస్యలు రావు కదా దాంట్లోనే తెలుస్తాయి మనం ఎప్పుడు ఎవరిని ఏలెత్తి చూపించకూడదు మన వైపు మూడేళ్ళు చూపిస్తాయి ఒకవైపు ఏలెత్తి చూపించే ముందు మన నీ ముందు ఒక మాట ఇట్టంటే నాకు మూడేళ్ళు చూపిస్తుంటాయి మనం ఏలెత్తి చూపించడానికి రాలా ఇక్కడ జరిగేదేంటి జరగబోయేదేంటి ఇప్పుడు జరిగిందేంటి వచ్చాము పెన్షన్లు లేవన్నారు పని చేశారు వెళ్ళిపోయారు పని చేసే నాయకుడు వచ్చాడు ఆయన ఒకటే చెప్పాడు సేవకుణ్ణి అని సో ఆ సేవకుడు అనే మాటకి నిరూపిస్తున్నాడు అదే కంటిన్యూ అయితే చాలా సంతోషపడతాం మా లాంటి సేవకులందరూ కూడా అన్న గత మా తాతల నుంచి మా నాన్న నుంచి మాకు భూమి విషయం ఉందన్న భూమి సమస్య ఉంది గత 45 సంవత్సరాల నుంచి మేమే భూమిలో కాస్తూ కబ్జాలు ఉన్నామన్న ఎప్పుడైతే ధరణి వచ్చిందన్న ధరణి వల్ల మాకు అక్కడ అనుభవ కాలం తీయేసారన్న దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది దయచేసి మళ్ళీ బట్టి గారు పాదయాత్రలో మన రవీంద్ర గారు చెప్పారు కాబట్టి ధరణి తీసేస్తా చెప్పారు మన పరిష్కారం గురించి ఇవాళ నేను అప్లికేషన్ ఇచ్చాను దానికి తీసుకున్నారు సీతక్క గారు తీసుకున్నారు పరిష్కారం అవుతారని నమ్ముతూ ఇలాంటి దారి చూసినందుకు చాలా సంతోషం ఉంది నేను సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టు గ్రామంకి వచ్చినాను అన్న 5 గంటలకు వచ్చినా నేను 4 గంటల నుంచి వచ్చాను సార్ రాత్రి వచ్చాను ఈరోజు సీతాకరం గారిని కలవటం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది ఇల్లు గురించి అప్లై చేసుకున్నాను సార్ ఇల్లు సీతక్క గారు నేను ఫామ్ చేస్తానన్నారు ఒకప్పుడు నేను ఉద్యమం ఇక్కడ ర్యాలీకి వచ్చినప్పుడు గద్దర్ గారికి కూడా దొరకని అవకాశం ఈరోజు అందరికీ ప్రజలందరికీ దొరుకుతుంది ఈ పరిపాలన బాగుంది ఇప్పుడు ఈ పరిపాలనే కంటిన్యూ అయిద్దని మంచిగా రేవంత్ రెడ్డి గారు మంచిగా అభివృద్ధి సంఘాన్ని తీసుకుపోతారని మేము ఆకాంక్షిస్తూ తెలంగాణకి ఈరోజు నిజమైన తెలంగాణ వచ్చిందని మేము అనుకుంటున్నాం సార్ నా ఈ ప్రజా దర్బార్ పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అన్న బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ల్యాండ్ మాఫియా రెచ్చిపోయి మా జాగా 250 గజాల జాగాను కబ్జా పెట్టారు